హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ వాసుపల్లి వైసీపీ ఎంట్రీతో విశాఖలో మారుతున్న పొలిటికల్ సీన్ వైసీపీకి అదో మోజు ఉండిపోయింది విశాఖపంటి మెగా సిటీని పట్టాలని ఎవరు కొట్టని సూపర్ పొలిటికల్ హిట్ కొట్టాలని వైసీపీ ఆశ 2014 ఎన్నికల్లో అది తీరలేదు ఏకంగా జగన్ తల్లి విజయమనే జనం ఓడించారు అలా ఇలా కాదు లక్ష ఓట్ల తేడాతో తిప్పికొట్టారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల వేళ జగన్ ప్రభంజనం ఏపీ అంతటా వీచింది ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో కూడా జగన్ ఊట్ చేశారు కానీ విశాఖ సిటీ మళ్లీ మొండిచేయి ఇచ్చేసింది ఇక్కడ ఉన్న నాలుగు దిక్కులకు టీడీపీయే దిక్కైంది ఇలా టీడీపీ విశాఖ మెగాసిటీలో మగటం లేని మహారాజా అయింది దాంతో వైసీపీ డేలా పడాల్సి వచ్చింది నిజానికి విశాఖ రాజధాని ప్రకటించాక తొలి బోనీగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వైసీపీలకు వస్తారని అంతా భావించారు ఆయన చేరిక ఖాయమని నెల క్రితమే గట్టిగా వినిపించింది కానీ ఆయన శిష్యులు ఇప్పుడు వరుసగా వైసీపీ కండువాలు కప్పుకుంటున్నారు గంట మాత్రం ఎక్కడా సౌండ్ చేయడం లేదు ఆయన రాకను గట్టిగా వ్యతిరేకిస్తున్న విజయసాయిరెడ్డి ఇతర నాయకులను మాత్రం తామే దగ్గరుండి మరి వీరిని తీసుకెళ్లి జగన్ చేత దీవెనలిప్పిస్తున్నారు అలా తొలిబోణి కొట్టి వైసీపీ జెండాను విశాఖపట్నం నేతగా సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ నిలిచిపోతున్నారు మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన వాసుపల్లి గణేష్ చాలా ఏళ్లు డిఫెన్స్లో పనిచేశారు మాజీ సైనికుడిగా ఉంటూ విశాఖలో అనేక సామాజిక కార్యక్రమాలను ఆయన నిర్వహించారు రెండు వేల తొమ్మిది ఎన్నికల ముందు టీడీపీలో చేరిన స్వల్ప ఓట్ల తేడాతో కాంగ్రెస్ నుంచి పరాజయం తప్పలేదు ఇక రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన అసలు వెనక్కి చూసుకోలేదు జనంలో పెంచుకున్న బలంతో ఎవరు ప్రత్యర్థి అయినా గెలిచేశారు సొంత పార్టీలో నేతలు సహకరించకపోయినా కూడా వాసుపల్లి తనకు జనం బలం ఉందని నిరూపించుకున్నారు బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతగా చంద్రబాబుకు నమ్మిన బంటుగా ఉన్న వాసుపల్లి గణేష్ ఇలా హఠాత్తుగా సైకిల్ దిగిపోతారని చంద్రబాబు కూడా అనుకోలేదని అంటారు నిబద్ధత కలిగిన ఆయన టీడీపీని వేడడం ఆ పార్టీకి తీరని నష్టమైతే వైసీపీకి సిటీలో క్రొత్త బలం సమకూరినట్లయింది విశాఖ వాసులు ఎవరు రాజధానిని కోరుకోవడం లేదు అన్నది చంద్రబాబు మాట మరి రెండున్నర లక్షల మంది ప్రజలు ఎమ్మెల్యేకి గెలిచిన వాసుపల్లి గణేష్ కుమార్ టీడీపీని వీడి జగన్ పక్షాన చేరడం అంటే జనాభిప్రాయం ఏ వైపు ఉందో చంద్రబాబు అర్థం చేసుకోవాలని అంటున్నారు జై విశాఖ అన్న వాసుపల్లి గణేష్ గొంతుక ఇప్పుడు చంద్రబాబుకు రీసౌండ్గా వినిపించాలని కూడా చెబుతున్నారు విశాఖ రాజధాని మాకు కావాలి అంటూ ఇప్పటికే పలువురు మాజీ ఎమ్మెల్యేలు సీనియర్ నాయకులు టీడీపీని వీడి వెళ్లారు ఇంకా మరికొందరు ఆ జాబితాలో ఉన్నారు దాంతో చంద్రబాబు తన అమరావతి నినాదాన్ని వెడకపోతే కొంప కొల్లేరే అవుతుందని అంటున్నారు ఏది ఏమైనా సరైన సమయంలో వాసుపల్లి గణేష్ చేరిక వైసీపీకి గట్టి బూస్టప్ ఇచ్చినట్లయిందని ఆ పార్టీ నాయకులు హుషారు చేస్తున్నారు